క్లియర్ గా ఆయన ఒకే ఒక మాట చంద్రబాబు గారి చెప్పడానికి బయలుదేరడం జరిగింది. మీరు గతంలో ఏదైతే చెప్పారో సమైక్యవాదాన్ని కట్టుబడుతున్నానని దాన్ని కంటిన్యూ చేయండి. ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాల్ని మీకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం మాకున్నది. దాని తరపున మీకు రిప్రజెంటేషన్ ఇస్తానని చెప్పి ఆయన ఈ రోజున బయలుదేరటం, దీనికి పోలీసు ఇంత ఆర్భాటం చేయాల్సిన పని లేదు. వాళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే చంద్రబాబు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అతను రావటానికి ఎంపీ గారికి ఇంటర్వ్యూ ఇస్తున్నారా లేదా అని కనుక్కొని ఇంటర్వ్యూ ఇస్తే ఎంపీ గారిని తీసుకునెళ్ళి రిప్రజెంటేషన్ ఇప్పించి తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. అంతేగాని చంద్రబాబుని ఏదో అడ్డుకుంటామనో లేకపోతే నిరసన తెలుపుతామనో ఎంపీ గారు పొద్దున్న కూడా క్లారిఫై చేయడం జరిగింది. దానికి మేము ఏమాత్రం కూడా కాదు, నేను అతని జిల్లాకు ఆహ్వానిస్తున్నాను. ఈ జిల్లా ప్రజల యొక్క మనోభావాల్ని మీరు అర్థం చేసుకోండి, దాని ప్రకారంగా మీరు యాక్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం. మీరు ఏదైతే మొన్న ఇచ్చినటువంటి తీర్మానం కాపీ ఉన్నదో పోలిట్ బ్యూరోలో దాన్ని వెనక్కి తీసుకోండి, ఈ రాష్ట్ర సమైక్యతను కాపాడండి. ఏటువంటి పొట్టి శ్రీరాములు గారు లాంటి వాళ్ళు త్యాగం చేసి ఏ పూజలు ఎన్టీ రామారావు గారు ఏదైతే కోరారో ఆ ఎన్టీ రామారావు గారు కోరిన విధంగా దాన్ని ఏంటి ఏంటది రమణ ఎన్టీ రామారావు గారిని ఆయన యొక్క ఆశయాల కోసం ఏదైతే రామారావు గారు ఈ తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మందని అంతటి ఆ రోజుల్లో కూడా ఆ గొడవల్లో కూడా ఆయన ఆ పాటని పెట్టినటువంటి ఆ మహనీయుడు యొక్క ఆలోచన విధానాన్ని అమలుపరచండి. దానికి అనుగుణంగా ఆ పోలిట్ బ్యూరోలు చేసిన తీర్మానాన్ని చూసుకొని ముందు మొత్తం ఇప్పుడు చూస్తాం మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు మీరు పోలీసులు మనం చూస్తున్నాం మొత్తం కూడా ఏదైతే నిరసన తెలియజేసే ప్రయత్నం జరుగుతుందో వీరందరినీ కూడా మొత్తం కూడా పోలీసులు అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ లగడపాటి రాజగోపాల్ని పరామర్శించడానికి వచ్చినటువంటి క్యాడర్నందరినీ కూడా మొత్తం కూడా వీరంతా కూడా అరెస్ట్ చేస్తున్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావుతో పాటు అందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నం జరుగుతోంది. వీరందరినీ కూడా ఇక్కడి నుంచి తరలించి మొత్తం కూడా తరలిస్తున్నారు. పోలీసులు కూడా మొత్తం పోలీసులంతా కూడా ఇక్కడ బాగా భారీగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. ఎక్కడికక్కడ పోలీసులు నాయకులు కానీ క్యాడర్ను కానీ మొత్తం వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విజయవాడ తరలించే ప్రయత్నం జరుగుతుంది. జిల్లాకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావుతో పాటు మరికొంతమంది నాయకులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే మాజీ మంత్రి నెహ్రూ మాత్రం చాలా స్పష్ట చూస్తున్నాం మనం ఇక్కడ సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా ఎవరికి వారిని వీరందరినీ కూడా తరలిస్తున్నారు.
మాజీ మంత్రి నెహ్రూ మాత్రం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా వెల్లడించడం జరిగింది. అయితే జిల్లాలో ఈ పరిస్థితులకి పోలీసులు ఈ విధంగా వ్యవహరించడం ఎంత మాత్రం తగదని చెప్పేసి చెప్తున్నారు. పోలీసులు ఎవరు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ ఎవరు కూడా లగడపాటి రాజగోపాల్ కానీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ ఎవరు కూడా చంద్రబాబు నాయుడు అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదని ఆయనకు జిల్లాకు స్వాగతం చంద్రబాబు నాయుడుకు స్వాగతం చెప్తున్నామని అయితే ఈ స్వాగతం చెప్పే నేపథ్యంలో పోలీసులు మాత్రం చాలా దురుసుగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతోంది.